నర్సగౌడ్ గారు ఏ విధంగా స్టేట్ ఒక సైడ్ చేస్తా ఉంటే సెంట్రల్ మరో సైడ్ చేస్తా ఉంది గతంలో ఆవిర్భావ దినోత్సవాల కేంద్రం ఎప్పుడు నిర్వహించింది అంటే ఢిల్లీలో చేశారు కానీ హైదరాబాద్ ఎప్పుడు చేయలేదు సో ఇప్పుడు కూడా ఎలక్షన్ లో స్టంట్ లో భాగంగానే బీజేపీ ఇక్కడ తెలంగాణ వాదాన్ని తెర మీద తీసుకొస్తా ఉంది లేదంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు చేస్తూ ఉంది అనేది ఒక ప్రశ్న వినిపిస్తా ఉంది ఎలక్షన్ ఇయర్ ఎస్ ఇంకొక 5 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రం అనేది అటు ఒక కేసీఆర్ తోనే రాలేదు సకల జనాలు అందరితో పాటు రావడం జరిగింది ఇవన్నీ విమర్శలు వినిపిస్తూనే మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కానీ ఎంతవరకు ఇదే తెలంగాణ రాష్ట్రం గురించి మీరు ఇంత అలా మాట్లాడుతున్నారు ఎప్పుడైనా సరే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదు ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వలేదు గురుకులాలు ఇవ్వలేదు మెడికల్ కాలేజీలు ఇవ్వలేదు ఓ పక్కన అవార్డు లిస్టులు తప్పించి నిధులు కేటాయించట్లేదు అంటూ పదే పదే మన మంత్రులు రాష్ట్ర మంత్రులు హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కానీ ఇన్ని ఇవ్వకపోయినా రాష్ట్రాన్ని మేము ఎంతో చేశాము రాష్ట్రం ఇచ్చిన దాంట్లో మా పాత్ర కూడా ఉంది అంటూ కూడా ఓన్ చేసుకోవడం దేనికి సంకేతం మేడం ముందుగా మీకు వ్యూవర్స్ కు ప్యానెల్ ఉన్న పెద్దలకు నమస్కారం అదే విధంగా ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న 4 కోట్ల మంది తెలంగాణ వాదులందరికీ కూడా శుభాకాంక్షలు విద్యార్థులకు ముఖ్యమైన మిగతా అమరవీరులందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ ముఖ్యంగా ఈ రోజు ఒక అంటే మనం జరుపుకునే సందర్భం చాలా సంతోషకరం ఏంటంటే మన రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం సాధించుకున్న తర్వాత 9 సంవత్సరాల తర్వాత 10వ సంవత్సరంలో అడుగుడిన సందర్భంగా మనం ఉన్నాం కాబట్టి మనం సంతోషపడాలి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి కాకపోతే మనం సాధించుకున్నటువంటి తెలంగాణలో మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరినాయా మనం అదే పాటలు నడుస్తున్నామా అనేదే చాలా ప్రముఖమైన ప్రశ్న ఇది రాజకీయ కోణములో కాకుండా వాస్తవిక కోణములో గనక చూసినట్లయితే మన లక్ష్యాలు నెరవేరలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నా అనేది కాదు ఇంత మరి లాస్ట్ ఇయర్ ఎందుకు జ్ఞాపకం రాలేదంటారు ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు తెలంగాణ చేయాలని ఏ లక్ష్యాలను అయితే నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యాలను ఈ ప్రభుత్వము నెరవేర్చలేకపోయింది అనేది స్పష్టం మనకు ఏంటి ఆ లక్ష్యాలు ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే కనీసం 1200 మంది తన ప్రాణాలు అర్పించి ఇలా తెలంగాణను మనకు ఇస్తే వాళ్లను గుర్తించలేకపోయింది ఈ ప్రభుత్వం 1200 1300 మంది అని లెక్కలు చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం ఉద్యమ కాలంలో ఇక్కడికి లెక్కలకు వచ్చే వరకు 500 600 అని మిగతా వాళ్ళను అవమానించినటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తా ఉన్నాం రెండో ముఖ్యమైన విషయం ఈ రోజు ఒక ప్రముఖమైన వార్త స్క్రోలింగ్ లో వచ్చింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని బహిష్కరించారు అని వార్తలు వస్తా ఉన్నాయి అంటే ఏ ఉద్యమ నాయకులు ఎవరైతే సమితలైందో ఎవరైతే ఉద్యమంలో ముందుండి పోరాడిరో మరి వాళ్ళు ఎందుకు వ్యతిరేకించగలుగుతున్నారు ఈ రోజు అని అంటే వాళ్ళ లక్ష్యాలు నెరవేరలేదనేది కదా అంటే నిధులు నీళ్లు నియామకాలలో నియామకాలు ఇప్పటి వరకు పూర్తి కాలేదు దాంట్లో కనీసం మనం అనుకున్న తీరులో ఒక 20% 30% కూడా పూర్తి కాలేదు ఒకటి రెండవది ఏంటంటే ఇక నీళ్ల విషయానికి వస్తే వీళ్ళు చెప్పేది ఏంటి బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఏంటంటే మేము చేశారు కదా కిషన్ రెడ్డి కూడా వెళ్ళారు జెండా ఆవిష్కరించారు పాయింట్ ఒక్కదానికి ఫస్ట్ దీనికి ఆన్సర్ చెప్పండి తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడదాం తప్పకుండా క్వశ్చన్ చేద్దాం ఇన్ని సంవత్సరాలలో ఏనాడు తెలంగాణ అవతరణ దినోత్సవం విమోచన దినోత్సవం అన్నారు ఇది అన్నారు దీని గురించి వార్ నడిచింది చూసాం గతంలో కాకపోతే అవతరణ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం ఇప్పటి వరకు బీజేపీ తెలంగాణ స్టేట్ లో నిర్వహించిందా ఈ ఇయర్ మాత్రం ఎందుకు నిర్వహిస్తుంది దీనికి కారణాలు ఏంటి మేడము మేము మొదటి నుండి కూడా 1998 లో కాకినాడలో తీర్మానం చేసినప్పటి నుండి పార్టీ పరంగా మా ఆఫీస్ లో మేము నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పుడు పోయినసారి కేంద్రంలో కూడా నిర్వహించడం జరిగింది అది చెప్తూ ఉన్నాం గతంలో ఎక్కడ నిర్వహించారు చెప్తూ ఉన్నాం ఈసారి గోల్కొండ కూడా నిర్వహించడానికి రీజన్ ఏంటి ఎస్ అంటే ఏమి లేదు ప్రజలకు ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాం తెలంగాణ ఇవ్వడంలో మేము కీలకం మేము మద్దతు ఇవ్వడం వల్లనే రాజ్యసభలో బిల్లు పాస్ అయింది తెలంగాణ ఇచ్చిన అంటే కాంగ్రెస్ కి ఎంత హక్కు ఉందో భారతీయ జనతా పార్టీకి అంతే హక్కు ఉంది వాళ్ళు పెద్దమ్మ అయితే మేము చిన్నమ్మ అని చెప్పకనే చెప్పడం అనేది మా ఉద్దేశం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ అనేది వచ్చేది కాదు ఇంకో కీలకమైన విషయం ఏంటంటే ఈ రోజు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్నాడు మన కేసీఆర్
కేసీఆర్ గారు ఆ రోజు బిల్లు మీద ఓటింగ్ జరిగినప్పుడు అందులో లేరు. కానీ వీళ్ళు మాత్రం ఏమంటారంటే మేమే తెచ్చినాం తెలంగాణ అంటారు. ఉన్నదే రెండు ఎంపీలు, ఒక ఎంపీ విజయశాంతి గారు, ఒక ఎంపీ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అక్కడ ఓటింగ్ అప్పుడు పార్లమెంట్ లో లేరు, విజయశాంతి గారు ఉండరు. మరి ఈయన తెలంగాణ తెచ్చడంలో ఈయన చెయ్యి ఉన్నట్ట లేనట్ట? కాబట్టి నేనేమంటున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, భారతీయ జనతా పార్టీ సమర్థించింది. కాబట్టి పెద్దమ్మ పాత్రలో కాంగ్రెస్ ఉంది, చిన్నమ్మ పాత్రలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఈ రెండు పార్టీల మద్దతు తోటి మాత్రమే మనకి ఇలా తెలంగాణ వచ్చింది తప్ప బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నట్టు వాళ్ళు ఓటేస్తేనో వాళ్ళు చేస్తేనో వచ్చింది కాదు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజు 21 రోజులు వీళ్ళు తెలంగాణ ఇది సందర్భంగా వీళ్ళు ఇది సంబరాలు ఏర్పాటు చేసిరు. దాంట్లో కూడా రోజు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా, వీళ్ళు ఎక్కువగా చెప్పేది అప్కీ బార్ కిసాన్ సర్కార్ అనే, వీళ్ళు కిసాన్లకు ఏం చేసిరు అంటే స్పష్టంగా చెప్పలేకపోతారు. కేవలం రైతు బంధు తప్ప, ఒక రైతు బంధు తప్ప, రైతు బీమా తప్ప, రైతులకు యూరియా పొటాషియం ఇస్తారని 2017 లో ప్రకటించినటువంటి కేసీఆర్ గారు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? అది కూడా కాదు, ఇంకా చాలా చిన్న విషయం చెప్తా చూడండి. 2018 లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాం రైతులకు అని చెప్పిండు. ఇప్పటి వరకు కేవలం 37,000 రూపాయల వరకు మాత్రమే మాఫీ చేసిరు, మిగతా వాళ్ళు ఇంకా లైన్ లో ఎదురు చూస్తా ఉన్నారు. 36.63 లక్షల మంది రైతులు ఎలిజిబిలిటీకి వస్తే దాంట్లో ఎంత మందికి కనీసం 20% మెంబర్స్ కూడా ఇచ్చారు లేరు. ఏమంటున్నారంటే ఏమి చేయలేదు అంటున్నారు. ఎందుకంటే ఆయనకి సమాధానం చెప్పడానికి మనం టైం ఇవ్వాలి కదా, సమాధానం చెప్పడానికి టైం ఇవ్వాలి. కాబట్టి కేసీఆర్ గారి అనుసరించే నీతి ఎట్లా ఉంటదంటే, మనకు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు చంద్రబాబును చూపించి హామీలు ఇచ్చి మనల్ని మద్దతు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారికి ఇదే చివరి ఖచ్చితంగా తప్పదని చెప్తారు.